జై ఆంధ్ర, భారత మాతాకి జై. నిన్నటి రోజున రాప్తాడు సిద్ధం వైసీపీ బహిరంగ సభలో విలేకరి కృష్ణ పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అబద్ధాలు, మాయ మాటలు, కల్లిబొల్లి మాటలు చెప్తూ ప్రజలను నమ్మించే క్రమం చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు చెప్పిన మాట ఏంటంటే, మేనిఫెస్టో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇతర ప్రభుత్వాలు మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయలేదు, మేము మొత్తం 98% చేశామని చెప్తున్నారు. మీరు చెప్తుందంతా పచ్చి అబద్ధం. మీరు ఇచ్చిన హామీల్లో కనీసం 30% కూడా కంప్లీట్ చేయలేదు. దాదాపుగా 70% హామీలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కేవలం ప్రజలకు అభూత కల్పన కల్పిస్తూ మాయమాటలు చెప్తూ నమ్మించే క్రమం చేశారు. అక్కడికి నిన్నటి రోజున కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజల్ని తరలించి, మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం అంతా ఎక్కడిదక్కడ స్తంభింపజేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి, స్కూల్ పిల్లల్ని ఇబ్బంది పెట్టి, స్కూల్ బస్సుల్ని, ఆర్టీసీ బస్సుల్ని ఈరోజు తీసుకెళ్ళి అక్కడ ఏదైతే ఉందో ఇతర నియోజకవర్గాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాలు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా మీరు ప్రజల్ని తరలించి పెద్ద ఎత్తున నాకు ప్రజలు మద్దతు ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశారు. స్వచ్ఛందంగా ప్రజలు రాలేదు. వాలంటీర్ల్ని, తర్వాత అంగన్వాడీ టీచర్స్ని, తర్వాత ఆశా వర్కర్లు కూడా ఆ సభకు తీసుకొచ్చారు. తర్వాత ఎవరైతే ఉపాధి హామీ పథకానికి వెళ్తారో వాళ్ళని బలవంతంగా డోక్రా మహిళల్ని తీసుకొచ్చి సభలో బలవంతంగా కూర్చోబెట్టి కొంతమంది కార్యకర్తలకు బీరు, బిర్యానీలు లేకపోతే మందు ఇచ్చి బలవంతంగా తీసుకొచ్చి సభలో ఎక్కువ జనాన్ని కనపడించే విధంగా మీరు ప్రయత్నం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు మీ పాలన నచ్చింటే, ఈ 4.5 సంవత్సరంలో మీ పరిపాలన మెచ్చింటే, మీ సంక్షేమ పథకాలు ప్రజలు తృప్తి పడింటే అక్కడికి జనాలు స్వచ్ఛందంగా వచ్చారు. అక్కడికి వచ్చిన జనాల్లో కేవలం 10% కూడా స్వచ్ఛందంగా రాలేదు. మిగిలిన 90% బలవంతంగా మీరు తీసుకొని వస్తే వచ్చిన వారు మాత్రమే. ఇది తెలుసుకోవాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉత్సాహపరిచే కోసమో, లేకపోతే వైసీపీ పార్టీకి ప్రజలు మద్దతు ఉందని చెప్పే కోసమో మీరు చేసిన ఈ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ సభ నుంచి మేము సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం? మీరు అనంతపురం జిల్లాకు గతంలో పాదయాత్రలు ఇచ్చిన హామీలకు సిద్ధమా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, హాంద్రీనివా కాలువని వెడల్పు చేస్తాము, మేము 6,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి 2019లో చెప్పారు. మీరు కేటాయించారా? దీనిపైన బహిరంగ చర్చకు సిద్ధమా? కియా పరిశ్రమకు సంబంధించిన అనుబంధ సంస్థలు మా జిల్లా నుంచి తరలిపోయాయి, వాటిపైన బహిరంగ చర్చకు సిద్ధమా? లేదంటే రాప్తాడు నియోజకవర్గంలోనే జాకీ పరిశ్రమ ఇతర రాష్ట్రానికి పోయినాయి, దానిపైన బహిరంగ చర్చకు సిద్ధమా? పిఎస్సి ఇప్పుడు ఉద్యోగస్తులకు పిఎస్సి వారంలో రద్దు చేస్తారంటే దానిపైన బహిరంగ చర్చకు సిద్ధమా? లేకపోతే దేనికి సిద్ధమో మీరు చెప్తే మేము చెప్తాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో మీరు వచ్చే ఎన్నికలకు నేను మద్యాన్ని అంచెల వారీగా నిషేధించి ఎన్నికలకు వస్తానన్నారు. ఈరోజు మీరు మద్యాన్ని నిషేధించి ఎన్నికలు రావడానికి సిద్ధంగా ఉన్నారా? నిరుద్యోగులకు నెలనెలా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇచ్చే ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఎన్నికలు రావడానికి సిద్ధంగా ఉన్నారా? అన్ని ప్రభుత్వ కార్యశాఖల్లో ఖాళీ ఉన్న పోస్టులు మీరు నింపడానికి సిద్ధంగా ఉన్నారా? లేదంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, మీరిచ్చిన హామీలు నెరవేర్పించడానికి సిద్ధంగా ఉన్నారా? లేదంటే ఏదైతే ఈరోజు మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కావచ్చు, రిమైనింగ్ అన్ని హాస్పిటల్ కానీ ఇతర రంగాలు ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు మీరు అనేకమైన హామీలు ఇచ్చారు, వాటినన్నింటిని ఫుల్ఫిల్ చేసి ఈరోజు ఎన్నికలు రావడానికి సిద్ధంగా ఉన్నారా? దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు? మేము మీకు స్పష్టంగా అడుగుతున్నాం. కనీసం నీవు ఈ ఎన్నికల క్రమంలోనైనా అనంతపురం జిల్లాకి సగం 2వ తూరు వస్తున్నావు, కనీసం ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కొద్దిగా భరోసా కల్పిస్తావు. ఎందుకంటే రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం, రైతులు ఆత్మహత్యలు ఎక్కడో చోటు చేసుకుంటున్నారు. రైతులకు ఏదైనా ఎన్నికల టైంలోనా ఏదైనా వరాలు కల్పిస్తావేమో, కనీసం నేను ఉన్నానని హామీ ఇస్తావు అనుకుంటే కనీసం హామీ కూడా ఇవ్వలేనంత దయనీయ స్థితిలో నువ్వు నీ ప్రభుత్వం నడుపుతున్నావు అంటే ఎందుకు సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు? నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, రైతుల కోసం 3,000 కోట్లు కేటాయిస్తానంటివి, ఈ రోజు కేటాయించి ఏదైనా అమలు చేయడానికి సిద్ధమా? దీనిపైన బహిరంగ సభ సిద్ధమా? కాపు కార్పొరేషన్కు, కాపు కులస్తులకు
ఏటేటా 2,000 కోట్లు డబ్బులు ఇస్తారంటివి, ఇచ్చినావా? దీనిపైన బహిరంగ చర్చకు సిద్ధమా? దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు? నీవు మద్యంలో ఈరోజు డిజిటల్ పేమెంట్ లేదు, దానిపైన బహిరంగ చర్చకు సిద్ధమా? ఇసుక దోపిడీ జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో, వనరులు ప్రకృతి వనరులు దోపిడీ చేసుకుంటున్నారు, వీటిపైన బహిరంగ చర్చకు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు? మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, కేవలం ఇంకొక 60 రోజుల్లో మీ ప్రభుత్వ పాలన అంతమవుతుంది. కాబట్టి ప్రజలు ఏదో భ్రమలు కల్పించో, నా ప్రజలంతా నా సభకు విపరీతంగా వచ్చేశారని చెప్పి ఒక భ్రమ కల్పించడానికి రాప్తాడు సభ చేశారు. రాప్తాడు సభ ద్వారా పూర్తిగా స్పష్టంగా అర్థమైంది, రాష్ట్ర ప్రజలు నీ వెంట లేరు, రాష్ట్ర ప్రజలు ఎవరు నీ సభలకు స్వచ్ఛందంగా వచ్చేకి లేరు. అందుకోసమే నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అక్కడ ప్రజలు అక్కడికి అందరిని రప్పించి, మరీ ముఖ్యంగా అక్కడ ప్రతిపక్ష నాయకులు కటౌట్లు పెట్టించి వారి పైన వాళ్ళ కటౌట్లు కొట్టించే క్రమం చేస్తున్నావంటే నీ పైచాచిక ఆనందానికి అసలు అద్దులు ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా మాకు డౌట్ వస్తుంది. ఏదైతే ఈరోజు వైసీపీ కార్యకర్తలు అభోంశుభం తెలియని కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఈరోజు మొత్తం ఆ సభలో పైచాచిక ఆనందం పొందాలని చూస్తున్నామని చెప్పి మాకు స్పష్టంగా అర్థమైంది. మేమిదే వైసీపీ నాయకులారా కార్యకర్తలారా మీరు చెప్తున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పైచాచిక ఆనందానికి మీరు బలి కావద్దండి, భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవద్దని చెప్పి కూడా వైసీపీ కార్యకర్తలకు నాయకులకు మేము తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దేనికి సిద్ధం? వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి వచ్చే ఎన్నికల్లో దాడులు చేయించి ఏదో విధంగా గెలవాలని దురుద్దేశంతో ముందుకెళ్తున్నారు, ఆలోచన ఇంప్లిమెంట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు? నిన్న రాప్తాడు సభ పూర్తిగా విఫలమైంది, ఆ జిల్లాలోని ప్రజలందరూ అష్ట కష్టాలు పడ్డారు, ఈవెన్ ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు, ట్రాఫిక్ నేషనల్ హైవే జామ్ అయి ప్రజలు ఇంత ఇబ్బంది పడ్డారు. అక్కడ ప్రజలకు వచ్చిన సభకు ప్రజలను అడిగితే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, రాప్తాడు సభ పూర్తిగా విఫలం, నువ్వు జిల్లా రైతు